সেবা মানুষের হয়েছে আপনাদের কারণে కానీ అది చేయాలి. ఓకే, అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను చూసింది ఎంతమంది వచ్చారు వాళ్ళు ఎస్పీఓ 1992 లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి మనము అడ్మిషన్ ఇవ్వాలంటే మాకు అవైలబిలిటీ బడ్జెట్ పెట్టుకుంటారు కదా. మీరు ఆల్మోస్ట్ 90-95% బెడ్ కెపాసిటీతో కనిపిస్తున్నారు. ఇంకా ఎక్కువ అక్కడ బెడ్స్ చూడటం జరిగింది. బెడ్ తీసేసి ఫస్ట్ అక్కడ వార్డులో వేయించండి. కనీసం అక్కడ ఉండటానికి ఆక్సిజన్ బెడ్ లేకపోయినా కనీసం ఉపచారం నడుస్తుంది, డాక్టర్స్ ఉండొస్తారు కదా. ఇక నాన్ ఆక్సిజన్ బెడ్ కెపాసిటీ సెకండ్లీ డిశ్చార్జెస్ కూడా టైం లైన్ పెట్టండి. మార్నింగ్ 10 తర్వాత పోస్ట్ బ్రేక్ఫాస్ట్ డిశ్చార్జ్ జరిపోవాలి. డిశ్చార్జ్ లంచ్ టైం పీరియడ్స్ స్లోగా లంచ్ టైం వస్తుంది, తర్వాత డిశ్చార్జ్ అవుతుందంటే వీ విల్ హ్యావ్ క్యూస్ ఫర్ ది కాల్ ఫర్ అడ్మిషన్. దిస్ ఇస్ పాయింట్ 1. ప్లీజ్ ఎన్షోర్ దట్ యూ డూ ఇట్, ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ ది నైట్ ఆక్సిజన్ కన్సంప్షన్. ఇంకో మైండ్ ఇస్ హ్యాపెనింగ్ బికాజ్ ఎదురుగా వాడాలి, కావాల్సింది ఆక్సిజన్ మీరు సప్లై చేయాలి. ఆక్సిజన్ వాల్ ఓపెన్ చేసి పడేయటము, ఆక్సిజన్ ఎవరు వాడటం లేదు, పేషెంట్ వెళ్ళటం లేదు, గాలి వెళ్ళిపోతా ఉంది ఆక్సిజన్, అంటే అది అది తప్పు. ఈ నీట్ మేనేజ్మెంట్ ఎన్షోర్ ఆక్సిజన్ మీరు గుణంగా వాడాలి, వాడగలగాలి. ఆక్సిజన్ గుణంగా వాడగలగాలంటే నైట్ షిఫ్ట్ తమ టెన్షన్ తీసేయాలి. దేర్ షుడ్ బి సంబడి మానిటరింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆక్సిజన్ వేస్టేజ్ ఇన్ ద నైట్. యూటిలైజేషన్ అంటే లేదు, వేస్టేజ్, ఆక్సిజన్ వేస్టేజ్ ఇన్ ద నైట్ మనము ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన మనిషి పెట్టి, స్పెషల్ ఆఫీసర్ పెట్టి మనం అది మానిటర్ చేయాలి. బాధపడాలి. ఓకే, తర్వాత ఆక్సిజన్ సప్లై గైడ్ లెక్క చూస్తున్నారు, అది కంటిన్యూస్ ఆలయం నుంచి సప్లై వస్తుంది కదా. యావరేజ్ ఎంత ఉంటుంది ఇది, సాయంత్రానికి ఇంత లేదు కంట్రోల్ చేస్తాను. సో మీరు ఆక్సిజన్ సప్లై ప్లాన్ చేయండి. మిమ్మల్ని ఆక్సిజన్ డైరెక్ట్ చేయడం అంటే లేదు కదా. కనీసం ఆ ఇన్ఫర్మేషన్ సరైన టైంలో వచ్చేస్తే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తాను, సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రాత్రిలో ఎక్కడ డైరెక్ట్ చేయాలి. మీరు ఇన్ఫర్మేషన్ పొద్దున ఇస్తే కనీసం రాత్రి డైరెక్ట్ చేయడానికి ఇదే ఉంటుంది. పొద్దున ఇన్ఫర్మేషన్ చల్లవాలి, ఇన్ఫర్మేషన్ సేమ్ ఇన్ఫర్మేషన్ నైట్ మార్నింగ్ అది this is the basic of hospital in bed inventory management. ఇది చాలా ఫండమెంటల్ అన్నమాట. ఇది దయచేసి కరెక్ట్ గా చేయండి. ట్రయాజింగ్ ఫుల్ గా చేసేసి పేషెంట్ మనం బెడ్ దగ్గరికి తీసుకుంటాం. లేక ట్రయాజింగ్ చేసినాక ట్రిపుల్ సీ రిఫర్ అదే అందరం జరిపో ట్రిపుల్ సీ. మీకు ఒక జాయింట్ ట్రిపుల్ సీ సిస్టర్ ట్రిపుల్ సీ ఇక్కడ సిఆర్ఎం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి హార్డ్లీ 5-10 మినిట్స్ జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ రెఫరింగ్ అ పేషెంట్ టు ట్రిపుల్ సి, ఇక్కడ వచ్చినాక ట్రయాజింగ్ 15-20 మినిట్స్ చేయించినాక ట్రిపుల్ సి వెళ్ళి అక్కడ దిగటం ఖాళీ అవ్వటం మాట్లాడి మాట్లాడాలి. వాట్ ఇస్ గుడ్ ట్రయాజింగ్ ట్రయాజింగ్ ప్లేసెస్ అవుతాయి, దీనికే హాఫ్ అన్ అవర్ అనుకుంటుంది. తర్వాత వర్క్ ఆన్ దిస్ అండ్ ఎన్షూర్ దాట్ తెలంగాణ టైమ్ ఆఫ్ అంబులెన్స్ ఇస్ నియర్ బై. ఆల్రైట్, the pressure on this institution is very, very high. Suppose to take your doctor. Now, morning rounds are continuing till 11 a.m. 11:30 a.m. This is preventing you from discharging the patient by breakfast time.
ये कितना केएल का है? 6 केएल का है। 6 केएल का है, 17 बार आपको प्रेशर लगाना पड़ता है, मेंटेन रखना है 17 बार प्रेशर। पाइपलाइन वगैरह उसी करना पड़ेगा।